ఎలక్షన్ టైంలో వచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వారు మద్దతు తెలుపుతాను. ఆ రోజున నేను మద్దతు పలుకుతున్నాను. సమస్యల్ని పరిష్కరించాలి పరిస్థితులు ఉంటే వాటిని ప్రజల ముందు తీసుకెళ్తాను అనుకున్నప్పుడు అందరూ దాన్ని ఎంత నమ్మారో నాకు తెలియలేదు. ఈరోజు నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే కానీ పారిపోయే వ్యక్తిని కాదు. అది ఎంతటి సమస్య అయినా కావచ్చు పోరాటం చేస్తాం, నిలబడతాం, మనం వెనక్కి తిప్పాం. కాకినాడ మీటింగ్ తర్వాత అనంతపూర్కి ఎప్పుడో 2-3 వారాలు విధంగా రావాల్సి ఉండింది. నాకు అనంతపూర్ అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. దానికి కారణం కూడా మీరు చూపించే ప్రేమ ఆప్యాయతల కంటే కూడా కరువు కోలంతో చిక్కుకుపోయిన అనంతపూర్ జిల్లా రాయలసీమలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా వెనకబడిపోయిన జిల్లా. ఇలాంటి కరువు ప్రాంతమైన జిల్లాకి నాకు అండగా ఉండడం చాలా ఇష్టం. ఎందుకు రాలేకపోయారు 2-3 వారాల క్రితం అంటే సరిహద్దులో పాకిస్తాన్ దేశం మన సైనికుల మీద దాడి చేసి చంపిన తర్వాత అలాంటి సమయంలో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడం సరైనది కాదనిపిస్తుంది. ఒక్కసారిగా ముఖ్య అంశాలు ప్రారంభించబోయే ముందు చనిపోయిన మన భారత జవాన్ల కోసం, మన భారతదేశ సైనికుల కోసం కొద్ది క్షణాలు మన ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం. చెప్పులు చెప్పులు ఇచ్చి చూడతాను వెనక కూర్చున్నాం సార్ అంతా. ప్రైవేట్ మీరు కూర్చోండి భయ, మీరే మీ వల్ల మాకు దెబ్బలు పడుతున్నారు. ఒకే ఒకసారి మన మాతృభూమికి, మన దేశానికి, మన జన్మభూమికి ఒకసారి జేజేలు కొట్టి మనం తికటకలు పెట్టి ఎందుకు వదిలేస్తామనుకుంటాం, అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అందుకే నేను సమయం తీసుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ మీద నేను రకరకాల నిపుణులతోటి కేంద్ర స్థాయిలో పనిచేసిన ఆర్థిక శాస్త్రవేత్తలతోటి అందరితో కూర్చొని అర్థం చేసుకుని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. చాలాసార్లు ఈ ప్యాకేజ్ ని పోయినసారి మీరు పాచిపోయిన లడ్డూలు ఉన్నాం.
అట్లాగే అవగౌరవపరచడం ఇవన్నీ కాదు, కానీ ఎనలైజ్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్ లో వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు, మనకు రావాల్సిందే ఇచ్చారు, అందు మించి కొత్తగా అయితే ఏమి లేదు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు చాలా మంచిది ప్యాకేజ్, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచిది అని చెప్పి అని చెప్తా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు, విభజించవచ్చు, ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టవచ్చు, తలుపులు మూసి రాష్ట్రాన్ని పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా విభజించవచ్చు, అలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే గ్రామాలు ఆరిపోతాయని అరుపులు కూడా వినొచ్చు, అదే గొంతులు స్పెషల్ స్టేటస్ రాకపోతే ఏమి అవ్వదో పరుసు ఏదో అన్న మాటలు వినొచ్చు, అలాగే ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చట్టపట్టడు లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రుదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే ఇంకా ఏదైనా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభలో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు, మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు, కానీ కరువు కోరంలో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఇది ఒక అమృతపు చుక్క, ఒక అమృతపు చుక్క. ఇది దయచేసి అంత తేలిక మాట్లాడకండి. నేను కుటుంబం మీద మమకారం అన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర నాయకులకి కానీ నేను వంద పాడానంటే మనందరికీ మీ అందరికీ అనంతపురం జిల్లా కరువుతో సహా పోతుంది, సరైన నిధులు వస్తాయన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను మద్దతు పలికాను. కానీ అవి జరిగినప్పుడు ఆ మాట నిలుపుకోలేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్న మనిషిని కాదు, ఉత్త చిత్రంతో జీ హుజూరకు ఆడే బానిసని కాదు. నేను మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చు కాక, కానీ మీరు మమ్మల్ని వంచి మోసపుచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న మాకు మీరు మాటలతో వంచారు, మోసం చేశారు. దీని నుంచి మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చేమో, కానీ దీని నుంచి ఒక సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతాం. జనసేన పార్టీగా మీ అందరి సమర్థ మీ అందరి మద్దతు. దండాలు పెట్టి మరి ఓట్లు అడిగి అందరికి కూర్చున్నాక ప్రజల్ని మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు. కదిరి దగ్గర ఉన్న తిమ్మమ్మ మర్రిమాలు కూడా భూమిలో పడి మొలిచి ఎదిగి అనేక శాఖలుగా పెరిగి ఒక చెట్టు కూడా కృతజ్ఞతతోటి ఏదైతే తనకు నీరం ఇచ్చిందో, ఏదైతే నాకు ఆశ్రయం ఇచ్చిందో ఆ భూమికి దాని మూడల ద్వారా దండం పెడుతుంది. అలాంటిది మనకున్న సమకాలీన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఓట్లు అడిగి అవి చేస్తాం,
మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ రోజున మర్చిపోయి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. మనకు కనిపించట్ల వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మూలాలు, మీ కాళ్ళు, మీ పునాదులు మా ప్రజల దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడా లేవు అనుకుంటే కూర చేస్తాం, మీరు నిలబడకపోతే కూర చేస్తాం. ఈ స్పెషల్ ప్యాకేజ్ లో చాలా ఒక మాట మాట మాట్లాడతారు. అరుణ్ జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నామంటారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నామంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. ఇద్దరు ఒకటే కేంద్రం నుంచి వస్తున్నారు. ఒకళ్ళేమో 2,03,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళేమో 2,25,000 కోట్లు అంటారు. ఈ మధ్యలో ఆ తేడాలో ఇంకొక పోలవరం ప్రాజెక్టే ఉంది 23,000 కోట్లకి. సో వాళ్ళ మాటల్లోనే స్పష్టత లేదు. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారు? ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి ఇచ్చారు, ఏదో కొంపలు ముగిపోయినట్టుగా. ఎవరి గురించి భయపడి పిలిచారు? ఎవరి గురించి ఆలోచించి పిలిచారు? ఏ ప్రజల కోసం భయపడి ఆలోచించారు? దేనికి? మీరు ప్రజలకి నిజమేమైనా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా చేయించారు. అర్ధరాత్రి అపరాత్రి ఎందుకు? మీరు దాంట్లోనే తెలుస్తుంది మీరు మమ్మల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. మీరు కావాలనే మమ్మల్ని వంచిస్తున్నారు ఇంకొకసారి, అది మాకు ప్రగాఢంగా నమ్మకం కలుగుతుంది. మన నిపుణులతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇచ్చేది కేంద్ర ఆర్థిక సంఘం 170,000 కోట్లు చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఏంటంటే ఇది అన్ని ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక కామన్ పూల్కి వెళ్ళి, నేషనల్ కామన్ పూల్కి వెళ్ళాక ఏ రాష్ట్రం వాటా ప్రకారంగా ఇవ్వాలి. ఇది వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినా చేయకపోయినా ఇది మనకి వచ్చేది ఇచ్చేది, దీనికి చట్టం ప్రకారం మనకు వచ్చేది. ఇది ఎలా ఉందంటే వీళ్ళు ఇచ్చింది ఇంట్లో ఉన్న ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్టు మాట్లాడుతున్నారు కేంద్రం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఆంధ్ర భోజ, ఓహో ఆంధ్ర భోజ అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, సన్మానాలు చేయిస్తున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్ళగలరని. అలాగని చెప్పి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, న్యాయం జరిగినప్పుడు నేను ఎదురెళ్ళి మాట్లాడడానికి వెనకాడం. ఈరోజు వీళ్ళిస్తున్న కామన్ ఫండ్స్ అన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళి కేంద్రం మన జనాభా నిష్పత్తి ప్రకారం, సగటు ఆదాయం ప్రకారం తిరిగి మనకి ఇవ్వాలి. దాని ప్రకారం 170,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. దానికి లోటు బడ్జెట్ రెవెన్యూ లోటు ఉందని చెప్పి ఇంకొక 22,000 కోట్లు వేసుకున్నా కానీ 192,000 కోట్లు. కానీ మరి ఈ 2,03,000 కోట్లు, 2,25,000 కోట్లు వీళ్ళు ఏ పద్ధతిలో చెప్తున్నారో నిపుణులు అన్నారు, ఇది మాకైతే అర్థం కావట్లేదని చెప్పారు. ఇది కేవలం ఇది వాళ్ళ పొలిటికల్ స్కిల్, వాళ్ళ రాజకీయ నైపుణ్యం, రాజకీయ చతురత తప్ప మీకు చట్టపరంగా ఏమి రావాలో అవే ఇస్తున్నారు, కానీ ప్రత్యేకించి స్పెషల్ ప్యాకేజ్గా ఏమి ఇవ్వట్లేదు. మీరు అడిగినా అడగకపోయినా, పేరు ఏది మార్చినా అది మీకు రావాల్సింది.
ఇది కేవలం మిమ్మల్ని వంచేది అని చెప్పి ఆ నిపుణులు చెప్పారు నాకు. ఒకవైపు మేము మీకు 10% పెంచాం ట్యాక్సెస్ లో అని, జాతీయ స్కీమ్స్ లో మనరేగా లాంటి ఇలాంటి స్కీమ్స్ అన్నిటి కలిపి 69 స్కీములతో పాటు కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిష్పత్తిని తగ్గించింది. ఒకవైపు తగ్గించి ఇంకో వైపు ఇచ్చామని చెప్తున్నాం. ఇవన్నీ పేపర్లో అంకెల్లో గాలిడి తప్ప ఇంటికి మించి ఇంకేం లేదు. సుజనా చౌదరి గారు, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాయి. ఆయన ఏమంటారంటే, ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది, ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ తీసేసి మనం ఎయిర్ ఇండియా మర్చి చేసాం. అంత మాత్రం సర్వీసెస్ ఆగిపోయినా సర్వీసెస్ మారిపోయినాయా? ఏమైంది? వెళ్ళాల్సిన వాళ్ళు ప్రయాణాలు ఎలాగే చేస్తారు? దీన్ని బేస్ చేసుకొని మీరు అదే కావాలి, ఎయిర్ ఇండియా కావాలి అని కూర్చుంటే పిచ్చితనం అని అన్నారు. అలాగే పోస్టల్ లెటర్స్ అన్ని పోయి ఈమెయిల్స్ వచ్చినాయి అని అన్నారు. పేరు మార్చి సర్వీసెస్ ఇంకా స్పీడ్ అప్ అయిన తర్వాత ఇంకా పాతకాలం బూజు పట్టిన ఆలోచన విధానాన్ని బూజు పట్టిన ఆలోచన మీరు మాట్లాడితే కుదరదన్నారు. సుజనా చౌదరి గారికి నేను అడిగేది, ఆ విమానాలు ఎగురితే మీరు చెప్పే ఎయిర్ ఇండియా విమానాలు, కానీ మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్ విమానం ఆగిపోయింది, నిలబడిపోయింది. అది కేవలం ఒక పేపర్ విమానమే. అది ఎక్కడికి ఎక్కడికి? కేవలం పేపర్లోనే ఉంది. మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్కి చట్ట పద్ధతి లేదు, ఇవ్వలేదు కూడా. దానికి కారణం కూడా ఈరోజు మీకు చెప్తాను నేను మీకు. వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వాటిల్లో పోలవరం ప్రాజెక్ట్, వీటన్నిటి గురించి నేను మీకు కొంత విసుగు కలిగించినా కానీ కొంచెం శ్రద్ధతోటి నా మాట వింటే, తర్వాత మన అనంతపూర్ గురించి, మన అనంతపూర్ సమస్యల గురించి, మన అనంతపూర్కి జనసేన ఎలా చేయబోతుంది, ఎలా నిలబడబోతుంది, రాయలసీమ కరువు గురించి మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం, వాటి గురించి మాట్లాడుతాను. వాటికి వెళ్ళబోయే ముందు వారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దాని గురించి మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ గురించి అది సైట్ కూడా వచ్చేస్తుంది. అంత సత్యం నా కలచూరు కేంద్ర ప్రభుత్వాన్ని కొంచెం ఒక గ్రాంట్ ఎలా చేయమని కోరుకుంటున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక 3 రకాల ప్రాజెక్టు. ఒక 7.5 లక్షల ఎకరాలకి వ్యవసాయ అవసరాలకి డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు, అలాగే ఒక 900 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసేది, 500 గ్రామాలకి, 28 లక్షల ప్రజలకి తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అలాగే ఇంకేదైనా మిగులు నీరు ఉంటుంది, కృష్ణా రివర్ బేసిన్కి వెళ్ళాలని, అన్నిటి కలిపి వాళ్ళు వేసిన బడ్జెట్ 16,000 కోట్లు. దాంట్లో చాలా పక్కగా రాశారు ఇక్కడ, కేవలం కేంద్రం ఇచ్చేది ఇరిగేషన్ పద్ధతి, ఇరిగేషన్ ప్రాజెక్ట్కే ఇస్తాం, దానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి 100%కి 100% ఇస్తాం తప్ప మిగతా వాటికి కాదని చెప్పి చాలా క్లియర్గా రాశారు. ఇది అన్ని లెక్కలు వేసుకొని చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కానీ 5,000 చిల్లర, ఇంకా అంతకుముందు కేంద్రం ఇచ్చిన గ్రాంట్తో కలుపుకొని వాళ్ళు ఈరోజు కేంద్రం నికరగా ఇచ్చేది 8,000 కోట్లు మటుకే. దీనికి వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. కేవలం వాళ్ళు చెప్పేది మాకు మేము ఇవ్వగలిగే ఇరిగేషన్ ప్రాజెక్ట్ తప్ప ఇంకా దేనికి కాదని తేల్చి చెప్పారు. మరి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిందో నాకు ఈరోజుకి అర్థం కావట్లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమాధానం చెప్పి తీరాలి. ప్రత్యేకించి ఇక్కడ రాశారు
The central government will fund the Polavar irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of irrigation component only of the project in Russia. ఇది మీరు చాలా భయంకరంగా వచ్చిస్తున్నారు. మీరు నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి కేవలం ఫుల్ ఫ్లెజ్ తీసుకోవట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో నేను అడుగుతున్నాను. మనం అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామంటున్నారు, దీనికి చట్ట పద్ధతి కల్పించామంటున్నారు పరిశ్రమల స్థాపనకి. మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, మీకు ట్యాక్స్లు ఇచ్చాం, పరిశ్రమలు చాలా వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు పెడితే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. మీకు పేపర్ మీద ఈ మాట చెప్పడానికి మీకు 2.5 సంవత్సరాలు పట్టింది, 2.5 సంవత్సరాలు పట్టింది ఈ మాట చెప్పడానికి. అలాంటిది ఒక పరిశ్రమ పెట్టి అది ఉత్పత్తి ఉత్పత్తి స్థాయికి వెళ్ళాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా మీరు చేసేది మోసం కదా. అది రేపు పొద్దున ఏమంటారు మీరు, మేము ఇచ్చాం కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, వెనుకబడిన జిల్లాలు ఎక్కడ పరిశ్రమలు పెట్టాలో గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తిరిగి మనకి మొండి చేయి చూపిస్తారు. రేపొద్దున కేంద్రాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చాం కానీ మీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు అంటారు. ఇన్ని రకాలుగా వంచిస్తున్నారు. మనం ముఖ్యంగా మనకి అనంతపూర్లో పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కావాలి. శుద్ధ నీరు లేని కరువు పొరల్లో తల్లడి లే అనంతపూర్కి పరిశ్రమలు రావాలంటే నీరు లేకుండా ఎలాంటి పరిశ్రమలు పెడతారు? ఇక్కడ ఇక్కడ ఇంతమంది నా యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు? ఇది వాళ్ళు చెప్పారు. అలాగే మేము కడపలో మటు కడపలో కానీ మిగతా చోట్ల కానీ ఇక్కడ స్టీల్ పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉంది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిఫైనరీలు పెడతామని చెప్పి పరిశీలిస్తున్నాం, చూస్తాం అని చెప్పి మనకి ఇక్కడ పేపర్ మీద మాట. మహారాష్ట్ర ప్రభుత్వానికి కొంకణ్ ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ రిఫైనరీ కోసం చర్యలు చేపడుతూ ఉన్నారు పెట్టడానికి. ఇది వాళ్ళకి మనం చేసేది. మనకేమో పేపర్లో పక్క రాష్ట్రాల్లో వాస్తవ రూపం తలుస్తున్నాయి. ఇది వాళ్ళు చేసేది మనకి. కాంగ్రెస్ నాయకులు ఇస్తాం ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాలు నాచి కొన్ని వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఇచ్చారు. మీకు అండగా మేము నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి తేడా ఎత్తి రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి దైవ గౌరవం దెబ్బతీయదు. మీ మాటల గారెంటీతో దయచేసి దీన్ని వంచండి, ప్రజలను వంచండి. మీరు విషయాల్ని నాంచి 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 వస్తువులు మెత్తబడతాయో కానీ మీరు ఇలాగే మోసం చేసి నానిస్తే నానిస్తే మా ప్రజల హృదయాలు, మా మనసులు గట్టిపడతాయి. గట్టిపడ్డ మనసులు ఎలాంటి స్థాయికి నా వెళ్తాయి? దయచేసి కేంద్ర నాయకులు కానీ వారు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీని అప్రిషియేట్ చేసిన రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ దీన్ని గుర్తించాలి. ప్రజల్లో కోపతాపాలు, భావావేశాలు స్థాయి పెరిగేదాకా దీని విషయాలు తీసుకురాకండి. దయచేసి దీన్ని ఇప్పుడు సరిదిద్దండి. నిజంగా వీళ్ళు రాష్ట్రానికి మనకి ఇచ్చేసారు. ఉండే 10 సంవత్సరాల క్రితమే మన అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ వస్తా అని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూస్తున్నామని చెప్పారు, చూస్తాం చేస్తామని చెప్పి ఎక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఎప్పటికి ఇస్తారు? ఇక్కడున్న 14 ఏళ్ళ పిల్లోడు మనోడు వచ్చేవాడికి ఇస్తారా మీరు? అప్పుడే మీరు ఇచ్చేది ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు చేస్తారు? మాటలు చెప్పి 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 విని 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 అలసిపోయా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేయిస్తారు, అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా? మీకు మీకు తప్పు అనిపించట్లేదా? మీకు ప్రజల్ని వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీకు మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకు మేము ఏం చేయాలో మాకు బాగా 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 తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా మేము పదే పదే విజ్ఞాపం చేస్తున్నాం. మా బాగా వయసులతో మీరు ఆడుకోకండి, మా మంచి జనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో మా అభిమానంతో మీరు ఆడుకోకండి. ఇందులో ఇంకో అంశం ఉంది, దుర్గరాజపట్నంలో మేజర్ పోటీస్తామని చెప్పారు. నేను అడిగి నిపుణులు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేజర్ పోర్ట్ అనేది మేజర్ పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇస్తాం అని చెప్పారు. చూస్తా ఉన్నారు అది కూడా ఫీజిబిలిటీని బట్టి ఒక అంచనా వేసి కుదిరితే అని. ఆ నిపుణులు నాతో అందించండి, ఒక మేజర్ పోర్ట్ కట్టాలి అంటే కాండ్లా లాగా వైజాగ్ లాగా ఇట్ షుడ్ బి అండర్ ద పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉండాలి. పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ ఉంది 1963 చేసిన యాక్ట్, దాని ప్రకారం ఇవ్వాలి. ఇది కూడా కంటి తడుపు చర్య. యాక్చువల్గా ఇది వాస్తవ రూపం దాల్చేది కాదు, ఇది కేవలం వారి జేబులు నింపుకోవడానికి, ఎవరి జేబులు నింపుకోవడానికి, కానీ ఇది నిజంగా వాస్తవ రూపం దాల్చే ప్రాజెక్ట్ కాదు. అలాగే ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ కడుతూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్స్ కావాలంటే భూమి కావాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నిధుల కొరత ఉంది అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే మీరు భూమి ఇస్తే కానీ మీరు ఎయిర్పోర్ట్లు స్ప్రెడ్ చేయం, కన్స్ట్రక్ట్ చేయలేము, కట్టలేమంటారు. ఇది ఎలా ఉందంటే పిచ్చి కుదిరితేనే పెళ్లి, పెళ్లి కుదిరితేనే పిచ్చి, ఎప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అది, ఎప్పుడు జరగదు, ఒక లూప్ లో తిరుగుతూ ఉంటాయి. ఇవి నేషనల్ హైవేస్ లో మేము మీకు ఇస్తాం, ఇన్ని వేల కోట్లు 25,000 కోట్ల రోడ్లు వేస్తాం అంటే ఆ నిపుణులు నాకు చెప్పింది ఏంటంటే నేషనల్ హైవే పాలసీ ప్రకారం ఏ రాష్ట్రం అయినా కేంద్రం తన రోడ్లు వేసుకుంటే వెళ్తుంది, దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళకి నిజంగా చేయాలి మీ రాష్ట్రానికి అంటే రాష్ట్ర హైవేస్ని, స్టేట్ హైవేస్ని కానీ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితే, ఆ డబ్బు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడు నిజంగా దీంట్లో పెట్టచ్చు. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వేసిన రోడ్లు వేస్తూ మీ రాష్ట్రంలో కూడా వేస్తూ దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టడం అనేది ఇది మోసం చేయడం అని చెప్పారు నాకు వాళ్ళు. నేను అనంతపురం పరిస్థితులు నాకు బాగా తెలుసు, రాయలసీమ పరిస్థితులు బాగా తెలుసు. నేను ఎక్కడ పుట్టానో, ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పుట్టానో నా అనుమతి లేదు, నేను పుట్టానంటే. కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా నేను అందరూ సమానం అని అందరి కోసం నిలబడతాను, నేను అందరి కోసం పోరాటం చేస్తాను. రాయలసీమకి రాసుకోవడానికి పేజీలు పేజీలు పేజీల చరిత్ర ఉంది. తాగడానికి కుక్కటి నీరు లేదు, పంట తడపడానికి కుక్కటి నీరు లేదు. ఈ ప్రాంగణానికి, ఈ సభావేదికి కల్లూరి గారి పేరు పెట్టడం, కల్లూరి గారి పేరు పెట్టడం, తలిమల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే వాళ్ళిద్దరూ మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడలు మీద చూసేవాడిని, తాకట్లో భారతదేశం అని నాకు అర్థమయ్యేది కదా, కొంచెం చదువుకుంటూ వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు అడిగి ఏంటంటే మా నాన్న ఒకరోజు పుస్తకం ఇచ్చారు, తాకట్లో భారతదేశం అని. ఈ రోజున ఆ పుస్తకం ఎంత విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి వెళ్ళి చాలా సత్యాలు చెప్తుంది. మన వనరులు, మన జాతీయ, మన ప్రకృతి సంపద
మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి, కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు రావడం కాదు. మన సంపదని మన కష్టం, మన సంపద, మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా మన డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అట్లా అయిపోయింది. అది ఆ పుస్తకం కాలకు సారాంశం. బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాల వల్ల చెప్పి 1970 రాసిన పుస్తకం అదే. ఆయన ఈరోజు బతికి నుండి ఎలాంటి పుస్తకం రాసేవాళ్ళు, ఈ జరుగుతున్న రాజకీయ దోపిడీకి ఆయన ఏం మాట్లాడేవాళ్ళు మనం ఊహించలేం. అలాగే కల్లుడి గారు ఈరోజు ఇంత మాత్రం మనకు అనంతపురం విద్యాలయాలు ఉన్నా వాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ కల్లూరి గారు. నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆశించకుండా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. అందుకే వాళ్ళిద్దరి స్ఫూర్తి ప్రకారం స్ఫూర్తి ఉన్నందు వల్ల వాళ్ళిద్దరికి పేరు పెట్టాం. నేను ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్ లో పెట్టాను తప్ప ఇది ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నా. 2009 ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. తెలుస్తానా ఓడిపోతానో నాకు తెలియదు, కానీ పోరాటం చేస్తాను. ప్రతి సమస్యలకి అండగా అయితే నిలబడతాను. ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోండి నా చిత్తశుద్ధి. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను, మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడు అండగా ఉంటాను. అందుకనే మన అనంతపురం సమస్యలో భాగంగా చాలా మంది నిపుణులతోటి జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లా ఈ వేదికతోటి నేను కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. వీరిలో శ్రీ దేశాయి రామిరెడ్డి గారు, బీకే నారాయణ రెడ్డి గారు, చెంగటి అమర్నాథ్, పూల వెంకటరమణ, బీకే సుధీర్ రెడ్డి, పాండ్య సుబ్రహ్మణ్యం ఇలాంటి పెద్దలు అనంతపురం జిల్లా కోసం కన్నీరు ఖర్చే పెద్దలు. వీళ్ళు వారి కన్నీరు చూశాను, ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పడ్డ తప్పులు చూశాను. ఎక్కడెక్కడికో నీళ్ళు ఉన్నాయి, నదులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఆ పంటలు తట్టుకోవడానికి నీళ్లు లేవు. ఇక్కడ పల్లారెడ్డి వెళ్ళిపోయింది కర్ణాటకకి, ఆ రోజు ఇచ్చే మాకు శాపం. ఇప్పుడు ప్రకృతి శాపం ఉంది, మా రాజకీయ నాయకుల శాపం కూడా ఉంది. మా రాష్ట్రంలో మా ప్రాంతంలో పుట్టి మాకు నిలబడలేని రాజకీయ నాయకులు ఉన్నారు. నేను దీనికోసం వాళ్ళకి ఒకటే చెప్పాను, మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దాకా నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతకు అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కొరల్లో చిక్కుకుపోతున్నాం. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా అనంతపురం వలస కూలీలు చేస్తాను, చూస్తాను. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరు లేక కరువులతో వెళ్ళిపోయి రకరకాల వృత్తుల్లో ఆత్మగౌరవం చంపుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అవి కూడా చెప్పారు నాకు. ఇవన్నీ కేవలం మా రక్షణ, మా అనంతపురం నుంచి మేము రావటం వల్ల మేము వల్నరబుల్ అయిపోయాం, మాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు. అంటేనే వాళ్ళకి నాకు నిజంగా అంత శక్తి ఉండుంటే ఈ కరువు కోసం ఏదో చేశాను. కానీ ఈ అనంతపురం కరువు గురించి నేను కొంతమంది రైతాంగ నిపుణులతో మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా స్వరాజ్ అభియాన్ శ్రీ యోగేంద్ర యాదవ్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు నడిపేది ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి చాలా సంపద వర్గాలన్నిటికీ లాబీలు ఉన్నాయి, కానీ సగటు రైతుకి సగటు కూలీకి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ తరఫున పోరాడే లాబీలు లేవు.
నేను వారికి అదే చెప్పాను, మీరు భారతదేశంలో ఉన్న రైతుల కోసం మీరందరూ కలిసి నడుతా ఉంటే సీఎం మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి నేను మీకు ఎప్పుడు ముందుంటాను, కలిసి మీకు పనిచేస్తా ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను నటుడు వీటన్నిటి కట్టుకుంటాను, రైతుని చిన్న కమత రైతు నేను కూడా. నేను కూలి పని చేస్తాను, పొలం పని చేస్తాను, నీళ్లు లేక చెట్లు ఎండిపోతుంటే కన్నీరు కరిచేవాడిని. అంతగా నాకు తెలుసు అనంతపురం జిల్లా రైతుల బాధలు ఎలా ఉంటుందో నాకు తెలుసు. పచ్చని చెట్లు మలమల లాయి మలమల పడిపోయి ఎండిపోతుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకనే నేను మీకోసం ఈ సమస్యని జాతీయ స్థాయి నాయకులకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక రైల్లో ఈ జిల్లా మన అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ వ్యక్తులతో కలిసి మీరందరూ వస్తారంటే మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను ఢిల్లీకి. అక్కడ ప్రధానమంత్రి గారికి, మిగతా జాతీయ స్థాయి నాయకులకి, అలాగే రైతులకు అండగా నిలబడే శ్రీ యోగేంద్ర యాదవ్ లాంటి గారి వ్యక్తులతోటి మన సమస్యను చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసి ఉండాల్సింది? ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోతా? తాత్కాలిక చర్యలు అవి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ఒక సత్య సాయిబాబా రావాలా తాగునీటి అవసరాలు తీర్చడానికి? స్పెయిన్ నుంచి వచ్చిన శ్రీ దివంగత శ్రీ పెరీరా గారు కావాలా ఇక్కడ అవసరాలు తీర్చడానికి? ఎక్కడో బెంగాల్లో పుట్టి ఇక్కడ రుద్ర మండలంలో ఉండి టింబక్టు ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు మేరీ జాన్ అండ్ గంగూలీ అని. వీళ్ళు మన మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు. కేవలం ఇక్కడ కరువు చూసి ఒక జపనీస్ శాస్త్రవేత్త ముసుగు ఫుకోక ఆయన స్ఫూర్తితోటి, ఎమర్జెన్సీలో పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి, పాలేకర్ రైతుల పాలిటి దైవం పాలేకర్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఎడారిని ఈ రోజున ఎంతో కొంత బాగు చేయిస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రభుత్వానికి పట్టిన బాధ్యత ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలవు. ఒక సత్య సాయిబాబా కానీ ఒక శ్రీ పెరీరా గారు కానీ ఒక ఇండివిజువల్స్ ఒక వ్యక్తులు చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు నాకు అర్థం కాలేదు. ఇక్కడన్నా మనకి సమకాలీన రాజకీయ వ్యవస్థ, సమకాలీన రాజకీయ నాయకులు వారి లబ్ధి వారి సమస్యలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాలు ఏం ఆడుకోలేదు. అందుకనే ఈ రోజున మనకి అనంతపూర్లో కరువు దుర్భిక్షం అది మన సమస్యలు. జనసేన పార్టీగా నాకు నటుడిగా ఆనందం లేదు. సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు, కానీ నాకు నిజమైన ఆనందం కలిగేది సమస్యల్ని పోరాటం చేసినప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుద్ది. మీకు అండగా నిలబడగలిగినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. అలాగే నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించినంత వరకు నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు, కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను, మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్ జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు ఏమేం చేశారో నాకు తెలియదు, కానీ మీ వాడిగా మీ ఇంట్లో వాడిగా మీ పెట్టగా నేను మన కరువుని మన దుర్భిక్షం మీద రకరకాల సమూహాలతోటి శాస్త్రవేత్తలతోటి కలిసి ఎన్ని రకాలుగా దీన్ని ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాం. దానికి ఈరోజు నేను ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మిమ్మల్ని ఆకట్టుకోవడానికి చెప్పుతున్నాను, గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి ప్రారంభిస్తాం. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాను.
అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ని లోపాలు ఉన్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటానే రెవల్యూషన్ మెథడ్లో మనకు రావాల్సిన వాటానే మనకి ఇచ్చి, మనకు రావాల్సిన దాని మీదే చిన్న కవర్ కప్పి మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని, వారు మనకు రావాల్సిన వాటాన్ని ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను. నేను సభలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టుంటుందంటే, సమకాలీన రాజకీయ వ్యవస్థ నాయకులు ఎలా అయిపోయారంటే ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకుంటా ఇదే రాజకీయాలు అనుకున్నా. రాజకీయాలు ఇలా కాదు, కల్లూరుగా అడిగిన రాజకీయాలు అంటే ఏంటో వారు చెప్తారు, వారి పుస్తకాలు చదివిన మన రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఒక తరిమల నాగిరెడ్డి గారు అడిగిన పుస్తకాలు చదివితే అర్థం రాజకీయాలు అంటే ఏంటి? అంతేగాని నోటికి ఏదొస్తే భాషా సంస్కారం లేకుండా తిట్టే రాజకీయాలు జనసేన చేయదు. జనసేన పార్టీ విధానాల మీద పోరాటమే తప్ప వృత్తుల మీద పోరాటం కాదు. నాకు ఏ పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ ఒక్కరు కానీ నాకు శత్రువులు కాదు. వారితో నాకు ఉండేదల్లా వారి ఆలోచన విధానంలో, వారి పాలసీ విధానాలతో కూడిన విభేదాలే తప్ప నాకు ప్రత్యేకించి ఎవరితో నాకు వ్యక్తిత్వం శత్రుత్వం ఉండదు. నాకు అలా శత్రుత్వం పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను. కానీ ప్రజల సమస్యకి మీరు నిలబడలేనప్పుడు, మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు, దానిని మీరు తప్పించుకొని మాయే మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని, చాలా బలమైన శత్రువుని. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం, దశాబ్దాల తప్పుని, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయమాటలు అలసి 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 అలసిపోయాం. విసుగుతుంది ఈ సమకాలీన తప్పుని రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం పౌరసం ఉందా లేదా మనకి? ఉందా? నేను మీకోసం పోరాటం చేస్తున్నాను, మీ తరాల కోసం పోరాటం చేస్తున్నాను, నా కోసం కాదు. నేను చేతులు కట్టి కూర్చుంటే అందరూ నాకు గౌరవం ఇచ్చేవాళ్ళే, డబ్బులు వస్తాయి నాకు. నేను ఈ రోజు అన్నింటినీ వదులుకొని వస్తాను రాజకీయాల్లోకి, నాకు సరదా కాదు, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. కానీ నా సమస్యలు కాకపోయినా నాకు అందరూ శత్రువులు అయిపోయారు. కేవలం 1972లో ఒక జనరేషన్ రాజకీయ నాయకులు చేసిన తప్పుకి ఈరోజు మనందరం ట్యాక్స్ కడుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు జరుగుతున్న తప్పులు మనం సరిదిద్దకపోతే ఒక సమకాలీన రాజకీయ పార్టీ, అది చంద్రబాబు గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కానీ మీరు తప్పులు సరిదిద్దుకోకుండా పోతే ఇంకొకసారి ఇంకొక భావితరాలు దెబ్బతింటాయి. అలా భావితరాలు దెబ్బతింటా ఉంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ జనసేన ఊరుకోదు, పోరాటం చేస్తాం. ఆడబిడ్డల మాన సంరక్షణకి జనసేన పార్టీ ముందుంటుంది. ఆడబిడ్డల మాన సంరక్షణకి మేము ముందుంటాం. మీకోసమరా తల్లి, మీరు నా అక్క చెల్లెళ్ళు, మా ఆడపడుచులు, మీరు ఆనందంగా ఉండాలి. ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు, రైతు కన్నీరు పెట్టకూడదు. నేను రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు జై జీవాన్, జై జవాన్, జై కిసాన్ నమ్ముతాను. ఈరోజున అన్నం పెట్టేవాడు రైతు, రైతుని చంపుకుంటున్నాం మనం, రైతుని ఏడిపిస్తున్నాం, రైతు కన్నీరు కారుస్తున్నాడు.
ఈ రోజున అభివృద్ధి కావాలి, విదేశాల నుంచి సంపద కావాలంటే మన కూరుపెట్టిన రైతుని మనం చంపుకుంటే ఎవరు చూస్తారు మనల్ని? మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించిన రైతుల్ని? ఎందుకు అనంతపురం జిల్లా ఇంకా కరువు కాటకాలతో ఉండాలి? ఆకాశంలోకి రాకెట్లు విసేసేంత టెక్నాలజీ ఉంది, జనాల్లో పంటలు పండించేంత టెక్నాలజీ ఉంది, కానీ మరి ఎందుకు రావట్లేదంటే మన నాయకుడికి చిత్తశుద్ధి లేదు. 5 సంవత్సరాల రాజకీయాల మీద పదవుల మీద మమకారం ఉంది, కానీ ప్రజల సమస్యల మీద మమకారం లేదు. జనసేన పార్టీగా నేను ముందుండేది రైతుల గురించి అండగా నిలబడతాను. అన్న తాత కోసం నేను ప్రాణాలు అర్పించగలను. మీ సుఖం నా సుఖం. అన్నం ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది. అన్నీ వచ్చాక డబ్బు సంపద ఉన్నప్పుడు దాన్ని కాపాడడానికి సైనికుడు కావాలి. అందుకనే నాకు రైతు ఎంత ముఖ్యమో నాకు సైనికుడు కూడా అంతే ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ ఒక రైతు ఉండాలి, ఒక సైనికుడు ఉండాలి. అలాంటి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం మళ్ళీ జనసేన ద్వారా పట్టుకొస్తాం. మళ్ళీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నేను వింటున్నవి, బయట నాకు వస్తున్నవి మీకు మద్దతుగా పలికాను. మీకు మా పోరాటం మీ తరఫున నేను ప్రచారం చేశాను కాబట్టి ఆ నైతిక బాధ్యతగా మీకు ఈ అనంతపురం సభాముఖం కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా రాజకీయ పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. దయచేసి ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? విపరీతమైన కరప్షన్ ఎక్కువైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మీద, దీన్ని సరిచేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పదాలు? నేను కులం అడ్డుగోడల్ని దాటి, కుటుంబ మమకారం దాటి నేను మీకు మద్దతు పలికాను. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నేను వినోదాంట్లో నిజం లేకపోతే దయచేసి అని చెప్పండి. అలాంటివి ఎందుకు వస్తున్నాయో బయటికి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజలందరినీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సమానంగా చూడండి. ఈ రోజున అమరావతి రాజధాని విజయవాడ దగ్గర ఉండటం వల్ల రాయలసీమ నాయకులకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ అది చాలా సదూరంగా ఉందనే భావన ఉంది. మరి రాయలసీమ ప్రాంతానికి మరి ఎందుకు దూరం అయిపోయాం మనం అని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ఈ రాజధాని మన సంబంధం లేదు, ఎక్కడ దూరాన ఉందని చెప్పి మళ్ళీ 2 చోట్ల, ఒకవైపు రాయలసీమలోను ఇంకోవైపు ఉత్తరాంధ్రలో మళ్ళీ వేర్పాటు వాద ఆలోచనలు ఉన్నాయి. అవి మీరు ఆదిలోనే వారి సమస్యల్ని గుర్తించి చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కానీ ఇంకో 2 ముక్కలుగా విడిపోయే అవకాశాలను జాగ్రత్త మీరు పరిశీలించి చూసుకోండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి కనీసం 100 టీఎంసీలు నీరు కావాలని కోరుకున్నారు, కానీ వాళ్ళకి లభించేది 30-40 ఇప్పుడు దాకా. ఒకవేళ ఏ రకంగా వాళ్ళకి 100 టీఎంసీలు నీరు ఇవ్వగలం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా, ఒకసారి కేంద్రంతో మాట్లాడి కానీ మీరు కానీ ఒకసారి ఆనుకొని కానీ ఒకసారి తిరిగి అనంతపురం జిల్లాకి వాళ్ళ రైతాంగానికి 100 టీఎంసీలు నీరు, కనీసం వీళ్ళకి ఒక్క పంట కూడా పండట్లేదు. ఆ ఒక్క పంట కోసమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో ఒకసారి ప్రజలకు తెలియచేయండి. అలాగే రాజధాని నిర్మాణం కోసం అన్ని జిల్లాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి మట్టి పిడికిడి మట్టి తీసుకొచ్చారు. అలాగే ఆ పిడికిడి మట్టి తీసుకొచ్చిన ప్రతి జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం రాజధానిలో మీరు ఎలాంటి స్థానం ఇస్తున్నారు? ప్రతి ఒక్కరూ రాగలరా? కేవలం సంపద డబ్బున్న వాళ్ళకేనా రాజధాని అది, లేదంటే ప్రతి సామాన్యుడికి రాజధానా అది కూడా? ఒకసారి మీరు అలాంటి రాజధాని, అలాంటి నిర్మాణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మీ సరిదిద్దుకోలేని పక్షంలో ఇంకో వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయి. దయచేసి మీరు దాన్ని గుర్తించి దీన్ని ఆదిలోనే ఉంచాల్సింది కోరుకున్నాను, అడ్రస్ చేయాల్సింది కోరుకున్నాను.
ఇప్పుడు నేను జనసేన పార్టీ ఒక 10 నిమిషాలు చెప్తాను. మీకు నేను రాజకీయాల మీద ఆసక్తి లేదు, కానీ రాజకీయాల్లో జరుగుతున్న దోపిడీ మీద, డబ్బుతో కూడిన రాజకీయాలంటే నాకు చాలా అసహ్యం, నా చిరాకు. కొద్దిమంది డబ్బున్న సంపద వర్గాలు మిగతా వాళ్ళ మీద దోపిడీ చేస్తుంటే నాకు చాలా విసుగు వస్తుంది. సినిమాలో చాలా తేలిక పోరాటం చేయడం, 2.5 గంటల్లో ఒక విలన్ ఉంటాడు వాడిని పోరాటం చేసేయచ్చు, కానీ నిజ జీవితం దశాబ్దాలు సఫలీకృతం కూడా కాకపోవచ్చు, గెలవకపోవచ్చు. కానీ నా ఉద్దేశం ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద నిరంతరం పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. నేను ముందు ముందు ఇక్కడికి తరచులో వచ్చి నా కార్యకర్తలని, మా పార్టీ నాయకుల్ని అందరికీ పంపించి పార్టీ నిర్మాణం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. నేను మన ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ పరిశ్రమలు ఎలా రావాలి, ఎలాంటి విద్యాలయాలు కావాలి, ఎలాంటి చదువులు ఉంటే మనకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజున అందరూ యువత చాలా బలం ఉంటారు, మరి ఇలాంటి యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలి, డెవలప్ చేయాలనేది పాలసీ మేకర్స్ ద్వారా ఆలోచిస్తున్నాం, జనసేన పాలసీ మేకర్స్ ద్వారా. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి ఎలాంటి విధి విధానాలు ఉంటే బాగుంటుందని మేము అన్నీ చర్చిస్తూ ఉన్నాం. పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే కాకుండా దళిత కులాల నుంచి వెనుకబడిన అనేక వెనుకబడిన కులాల నుంచి చాలా ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలని గుర్తించి వారందరికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి, కేవలం పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్లు అంటే కేవలం కొద్ది మంది ఉన్న ఉన్నత వర్గాల వారు కాకుండా, ఉన్నత కులాల వారు కాకుండా ప్రతి ఒక్కరికి ఇలాంటి నిధులు, ఇలాంటి పారిశ్రామిక విధి విధానం నిర్ణయించడానికి, వారు డబ్బులు సంపాదించడానికి వెనుకబడిన దళిత కులాలకి, వెనుకబడిన వర్గాల వారికి ఎలా అండగా ఉండాలని చెప్పి మేము కొన్ని పాలసీలు ఆలోచిస్తున్నాం. అందరూ అంటున్నారు సంవత్సరం ముందు స్టార్ట్ చేయొచ్చు కదా ఎలక్షన్స్ గురించి అని. ఇది ఎలక్షన్ల గురించి కాదు, సామాజిక మార్పు గురించి రాజకీయాల్లో వచ్చాను. గెలవడానికి కాదు, పవర్ కోసం కాదు. పవర్ వచ్చినా రాకపోయినా అది తాత్కాలికం, సమస్యల మీద పోరాటం చేయటం మటుకు నిరంతరం. అందుకు వచ్చింది జనసేన రాజకీయ పార్టీలో, రాజకీయాల్లో. కానీ ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్న పోరాటాలు. నాకు కావాల్సిందల్లా చిత్తశుద్ధిగా మీ ఇంట్లో ఒకటిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను మీకు అండగా ఉంటాను. అలాగే ఏ జిల్లా అయితే వెనకబడిపోయిందో, ఏ అనంతపురం జిల్లా అయితే దేశంలోనే అత్యధికంగా కరువు రాష్ట్రంగా మిగిలిపోయిందో, ప్రాంతంగా మిగిలిపోయిందో, ఈ సామాజిక మార్పు, ఈ రాజకీయ చైతన్యం కడుపు మండిన మన అనంతపురం నుంచే మొదలవ్వాలి, ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. నేను మీ అందరి కోసం పోరాటం చేస్తాను, మీ సహకారం ఇవ్వండి. సరికొత్త రాజకీయ వ్యవస్థ, సరికొత్త రాజకీయ చైతన్యంతో కూడిన కొత్త రాజకీయం మనం చేద్దాం. ఏ ప్రభుత్వాలు అయితే, ఏ పార్టీలు అయితే ప్రజల్ని దృష్టి చూడలేదు, పెట్టలేదో, అలాంటి సమస్యల మీద ఏ వర్గాలనైతే, ఏ కులాలనైతే వెనుకబాటుకు నెట్టేశారో, అలాంటి కులాలకి, ప్రతి ఒక్క కులానికి, ఉన్నత వర్గాలకి, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. ఉన్నత వర్గాల పేదలకి, ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది జనసేన పార్టీ. నాకు ముఖ్యమంత్రి గారు చెప్తారు సింగపూర్ తరహా వ్యవస్థ, సింగపూర్ తరహా రాజకీయం డెవలప్మెంట్ కావాలని. నాకు ఇష్టమే లీక్ వాన్ యూ, ఒకప్పుడు సింగపూర్ ప్రెసిడెంట్, 5 సంవత్సరాలు పరిపాలించారు ఆయన. సింగపూర్ అంటే ఎత్తైన కట్టడాలు కాదు, సింగపూర్ అంటే తను నడిపినప్పుడు అస్సలు లంచగొండితనం లేదు, కరప్షన్ లేదు,
లీక్వాన్యు ఎలాంటి వ్యక్తి అంటే తన సొంత స్నేహితుడు కూడా కరప్షన్ చేస్తే తోసి జైల్లో పెట్టించిన వ్యక్తి లీక్వాన్యు. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే మనకి న్యాయం జరుగుతుంది, కానీ కేవలం ఎత్తైన కట్టడాలు కట్టితేనే మటుకు అది సింగపూర్ తరహా రాజధాని అవుతుంది. సింగపూర్ తరహా కఠినమైన తన సొంత మనుషుల్ని కూడా కఠినంగా శిక్షించగలిగితే అప్పుడు సింగపూర్ తరహా రాజకీయం, అప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి వస్తుంది. కానీ కేవలం ఎత్తైన కట్టడాలు మటుకు వెడల్పాటు రోడ్లు విశాలమైన రహదారుల వల్ల అయితే సింగపూర్ తరహా రాజధాని అవ్వదు. అందుకే ఈ రోజున వచ్చే రాజకీయాలు మీ అందరికీ డబ్బులతో ముడిపడిన రాజకీయాలు కాదు, డబ్బులతో పడిన రాజకీయాలు కాదు, ఆలోచన విధానంతో ఐడియాలజీతో చేసే రాజకీయాలు, సమస్యల మీద పోరాటం చేసే రాజకీయాలు, అభివృద్ధి మీద పోరాటం చేసే రాజకీయాలు, మన హక్కుల్ని కావాల్సిన నాయకుల మీద పోటీ చేసే రాజకీయాలు. వీళ్ళు ఎవరైనా సరే ఎంతటి స్థాయిలో సరే నిజంగా ప్రజలకి ఉపయోగపడిన పక్షంలో వారు ఎలాంటి స్థాయి వ్యక్తులైనా సరే వారి మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, గెలుస్తుంది, ఓడిస్తుంది. ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ అని చెప్పారు, ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు, కానీ ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి మనకి రావాల్సిన దాన్ని మళ్ళీ తిరిగి ఏదో చాలా గొప్పగా ఇచ్చినట్టు చేస్తారు. ఇలాంటి విధానాలను ఎన్ని కడతాం? ఈ రోజున మీరు తప్పించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం, సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. దీనిని కుదిరితే ప్రధానమంత్రి గారి దాకా తీసుకెళ్తాను. నేను వారికి చెప్పాను, వారి ఆఫీస్ కూడా మేము కవర్ పెట్టాము, మాకు మీరు ప్రామిస్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మీరు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ మాకు న్యాయం కాదు, అది మాకు సరిపోదు, సహజంగా రావాల్సినవి ఇచ్చి ఇదేదో మీకు గొప్ప న్యాయం చేసినట్టు మాట్లాడుతున్న మాకు అన్యాయం ఉంది ఇంకా పోతూ అన్ని సమస్యల్ని ఏకరణ పెట్టడానికి నేను ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగాను, అది ఇంకా ఇవ్వలేదు. అలాగే నేను కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కానీ రాయలసీమ కరువు కోసం, ముఖ్యంగా అనంతపూర్ కరువు కోసం అందరం ఒకటే మాట పైన ఉండాలి. నేను జనసేన పార్టీగా నేను ప్రపోజల్ ఏం పెడితే ఏం ప్రపోజ్ చేస్తున్నానంటే 100 TMCల నీరు అనంతపూర్కి ఎలా వస్తాలో ఎలా రావాలో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. దానికి మద్దతుగా నేను కూడా ఉంటాను. దానికి ఎలా మాట్లాడాలి? కేంద్రంతో మాట్లాడాలా? రాష్ట్రంతో మాట్లాడాలా? ఏ జలమండలితో మాట్లాడాలి? దానికి మీకు నేను కూడా మీకు మద్దతు తెలుపుతాను. అనంతపూర్ని దుర్భిక్ష గౌరవం ఎలా బయటకు తీసుకురావాలని చెప్పి దయచేసి కేవలం ఓట్ల కోసమే కాదు, ప్రజల సమస్య నిజంగా మానవతా దృష్టితోటి మీరు చూసి ఆలోచించేయండి. అదే ముఖ్యని కోరుకుంటున్నాం. అలాగే మీకు రాబోయే తరంలో రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో అవినీతి లేని రాజకీయ వ్యవస్థ ఉండాలని నేను కోరుకుంటూ జనసేన పార్టీ స్టార్ట్ చేశాను. కేవలం ప్రాక్టికల్కి ఎంతవరకు సాధ్యం? ఒక్క రోజున లంచగొట్టు తినాన్ని అవినీతిని మనం పారుకోవాలలేం, అదొక నిరంతర యుద్ధం. పొలిటికల్ కరప్షన్ని కొట్టకుండా మామూలు కరప్షన్ తీయలేం. రాజకీయ నాయకుల్లో కరప్షన్ పోయిన తర్వాతే వ్యవస్థ బాగుపడుతుంది. అలాంటి వ్యవస్థ, అలాంటి రాజకీయ వ్యవస్థ వైపు మేము ముందడుగులు వేస్తున్నాం. తెలంగాణ నాగిరెడ్డి గారి గొప్ప నాయకులు లాంటి గొప్ప నాయకులు స్ఫూర్తితోటి, కల్లూరు గారి స్ఫూర్తితోటి, ఎంతోమంది స్ఫూర్తితోటి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఒక అందరికీ అన్ని వర్గాల వారు ఆనందించే ఒక సమాజం ఉండాలని కోరుకుంటూ నేను జనసేన పార్టీ స్టార్ట్ చేశాను. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తాను. దానికి మీ అండదండలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.